दक्षिण मध्य रैलवे महिला प्रयाणीकुल भद्रता को पेद्दपीट वेस्तोंदी। आरपीएफ शक्ति टीम पेर तो महिला पोलीसुलनु रंगंलोकी दिंपिंदी। आकताईलु दोंगल पनी पड़ुतू शक्ति टीम प्रयाणीकुल नुंची प्रशंसलु अंदुकुंटुंदी। రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసుకుని కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతుంటారు। చిల్లర దొంగలు అసభ్యంగా తాకేవాళ్ళు ఇలా రైలు ప్రయాణంలో మహిళలు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు। దీంతో రైల్వే శాఖ శక్తి టీం పేరుతో ఆర్పీఎఫ్ మహిళా పోలీసుల్ని రంగంలోకి దింపింది। ఎవరైనా పోకిరీలు మహిళలను ఇబ్బంది పెడితే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు। రైల్లో ప్రయాణించేటప్పుడు తమతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మహిళా ప్రయాణికులు వెంటనే శక్తి టీంకు సమాచారం అందిస్తున్నారు। దీంతో తర్వాతి స్టేషన్లో రైలుకిన శక్తి టీం పోలీసులు ఆకతాయిల పని పడుతున్నారు। ఈ టీంలో కానిస్టేబుల్ నుంచి వివిధ హోదాల వరకు సిబ్బంది ఉంటారు। యూనిఫామ్ లేకుండా మఫ్టీలోనే సేవలు అందిస్తారు। సాధారణ ప్రయాణికుల స్టేషన్లో తిరుగుతూ ఆకతాయిల్ను పట్టుకొని స్టేషన్కు తీసుకువెళ్తుంటారు। పోకిరీల పనిబట్టి బ్యాగులో ఉన్న లాఠీతో నాలుగు తగిలిస్తారు। ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను ఉపయోగిస్తారు। ఇక ప్లాట్ఫామ్లలో సెల్ఫోన్ బంగారం దొంగిలించే ముఠాలను చాపచక్యంగా పట్టుకుంటున్నారు। శక్తి టీం రైళ్లలో గస్తీ పెట్టడంతో నిర్భయంగా ప్రయాణిస్తున్నామని మహిళా ప్రయాణికులు చెబుతున్నారు। అందరికీ నమస్కారండి, నా పేరు విమల। నేను బేగంపేట నుంచి నడుకురికి ట్రావెల్ చేస్తున్నాను। ఇప్పుడే శక్తి టీం వాళ్ళు ట్రైన్ లోకి ఎంటర్ అయ్యారు। వాళ్ళు లేడీస్ గురించి ఎలా ఉండాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫామ్ చేయమని చెప్పేసి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ 139 కూడా చెప్పారు। ఎలా ఉండాలి ట్రైన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే నైట్ టైం లో ఎలా ఉండాలి, ఈవెన్ కేస్ ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ అలా ఉంటే, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్పమని టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు। పోలీస్ వాళ్ళు వచ్చి మంచిగా గైడ్ చేశారు। ఎట్లా రిఫర్ అవుతుంది, ఎట్లా మన బిస్కెట్ కానీ ఏవి కానీ కూల్ డ్రింక్స్ కానీ పక్కన ఇస్తే తీసుకోవద్దని చెప్పారు। చెప్పి ఎట్లా అయితే ఫోన్ ఎట్లా రీఛార్జ్ పెట్టుకోవాలి, ఛార్జ్ చేసిన పెట్టుకోవాలి, మళ్ళీ లగేజ్ సేఫ్ పెట్టుకోమని మేడం వాళ్ళు మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు। చాలా బాగుంది, అందులో ఆడపిల్లల్ని తీసుకొని బాధ్యతలు తీసుకొని చెప్పడం అంటే చాలా బాగుంది, మంచిగా చెప్తున్నారు కూడా వాళ్ళు। భయం ఉంటుంది, చాలా భయం ఉంటుంది, ఎందుకంటే వెళ్తున్నాం కదా, విండోస్ దింపుకోవడం కానీ దొంగల భయం కానీ నైట్ జర్నీ ఉంటుంది కదా, భయమే ఉంటుంది, కాకపోతే మంచిగా వెళ్ళి। సికింద్రాబాద్ డివిజన్లో రుద్రమ్మ పేరుతో, కాజీపేట పరిధిలో నాగమ్మ శక్తి, వరంగల్ పరిధిలో భద్రకాళి శక్తి టీం పేరుతో రైళ్లలోనూ మహిళలకు ఎస్కార్ట్ సేవలు అందిస్తున్నారు। రద్దీగా ఉండే రైళ్లను ఎంచుకుని ఇద్దరు ముగ్గురుగా విడిపోయి బోగీల్లోకి చేరుకుంటారు। ఈవ్టీజింగ్ చేసే ఆకుతాయిలను అదుపులోకి తీసుకుంటారు। ఇక కరడుగట్టిన నేరగాళ్లను ఈ శక్తి టీం అరెస్టు చేస్తోంది। ప్లాట్ఫామ్ పై నిద్రిస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లిన ఓ ఘరానా దొంగ అతని పాకెట్లోని సెల్ఫోన్ తీసుకుని పారిపోయాడు। అదేవిధంగా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ను దొంగలించిన ఓ వ్యక్తిని శక్తి టీం చాకచక్యంగా పట్టుకుంది। మఫ్టీలో అక్కడే తిరుగుతున్న సిబ్బంది అది గమనించి అదుపులోకి తీసుకున్నారు। శక్తి టీంలో మహిళా ప్రయాణికులను భాగస్వాములను చేస్తున్నారు। ప్రతిరోజు అదే మార్గంలో ప్రయాణించే 150 మంది మహిళా ప్యాసింజర్లతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు। ఎవరితోనైనా ఆకుతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తే శక్తి టీం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు। దీంతో పోలీసులు అక్కడ వాలిపోయి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు। రైల్వే స్టేషన్ లో కాలు పెట్టింది మొదలు సురక్షితంగా గమ్యానికి చేరే వరకు మహిళా ప్రయాణికుల బాధ్యత తమదేనంటున్నారు రుద్రమ్మ శక్తి పోలీసులు। ఈ కార్యక్రమంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు। ఒంటరిగా వెళ్లే మహిళలతో పాటు ప్రయాణాల్లో తీసుకునే జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు। ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వెంటనే 139 నెంబర్కు కాల్ చేయాలని సూచిస్తున్నారు। ప్లాట్ఫామ్ పై గస్తీ కాస్తూనే రైళ్లలో మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్ ఎస్కార్ట్ సిబ్బంది సేవలందిస్తున్నారు। ఇవి బులెటిన్ విశేషాలు, అప్డేట్స్ కొనసాగుతాయి।